ఈరోజు మనం క్రిస్పీ ఆనియన్ రింగ్స్ ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసుకుందాము ముందుగా టూ బిగ్ సైజ్ ఆనియన్స్ని తీసుకొని వాటిని ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతుంది మరీ సన్నగా కూడా కట్ చేయొద్దు వన్ కప్ మైదా తీసుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్నాక దీంట్లో ఆనియన్ రింగ్స్ అన్నిటినీ కూడా వేసి ఒక్కసారి కలుపుకుందాము సింగిల్ లేయర్ అనేది కోట్ అవుతుంది మనకి ఇప్పుడు కొద్దిగా వాటర్ జల్లుకొని మనం దీన్ని మూతతో కవర్ చేసి ఒక టూ టైమ్స్ ఇలా టాస్ చేసుకుందాము ఇలా చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఆనియన్ రింగ్స్ అనేవి మైదాతో కోట్ అవుతాయి రింగ్స్ అన్నీ కూడా సపరేట్ ప్లేట్లో పెట్టేసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటూ మనము బజ్జీ పిండి బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకోవాలి సో ఉండలేమి కట్టకుండా మనము మిక్స్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి సో మనకి ఆ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయినాక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ క్రష్ చేసి పెట్టుకున్న గార్లిక్ ఇది కూడా కంప్లీట్గా మిక్స్ చేసుకుందాము కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసి పెట్టుకుందాం ఇవి రెడీమేడ్గా దొరుకుతాయి లేదు అంటే నార్మల్ బ్రెడ్ తీసుకొని మిక్సీలో వేసి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనం సింగిల్ కోట్ చేసి పెట్టుకున్న ఆనియన్ రింగ్స్ని ఈ బ్యాటర్లో డిప్ చేసి ఇప్పుడు బ్రెడ్ క్రంచ్లో ఇలా ఒక లేయర్ కోట్ చేసుకోవాలి ఇలా కోట్ చేసుకున్న ఆనియన్ రింగ్స్ని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా కోట్ చేసి పెట్టుకున్న రింగ్స్ని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ డేస్ దాకా కూడా స్పాయిల్ అవ్వకుండా ఉంటాయి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రిడ్జ్లోంచి తీసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదు అంటే ఇలా ఇన్స్టెంట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కనుక నేను చేసే వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయటం మర్చిపోకండి నేను అన్ని రింగ్స్ని కూడా కోట్ చేసి ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ రింగ్స్ అన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోతాయండి త్వరగానే ఆనియన్ త్వరగా ఫ్రై అవుతుంది మనకి సో ఎక్కువ టైం కూడా ఏం పట్టదనమాట అలానే ఇవి ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ ఏం చేసుకోదు మనం బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి సో ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయినాక మనం సపరేట్ ప్లేట్లో పెట్టుకొని మిగిలిన ఆనియన్ రింగ్స్ కూడా ఫ్రై చేసుకుందాము సో ప్రిపేర్ చేసిన ఆనియన్ రింగ్స్ అన్నిటిని కూడా సాస్తో కానీ కెచప్తో కానీ సర్వ్ చేస్తే క్రిస్పీ ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయింది ఇది పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి